సామాజిక సమస్యలపై 2 నిమిషాల షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని 2 నిమిషాల్లో సందేశాత్మకంగా సామాజిక అంశాలను సమాజానికి తెలియజేయడం కష్టమని సినీ నటుడు అజయ్ ఘోష్ అన్నారు. సీపీఎం పార్టీ 26వ మహాసభల సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన షార్ట్ ఫిల్మ్ పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో సాంకేతిక పరంగా అన్ని మారిపోయాయని దానిలో సెల్ ఫోన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాజం చెడిపోవడానికి కారణం కూడా అదే కారణమవుతుందన్నారు. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసే పరిస్థితి కమ్యూనిస్టులకు లేదని టీ కృష్ణ, వేజెండ్ల సత్యనారాయణ, మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి తర్వాత ఎర్రజెండాను వెన్ని తెరపై చూపించేవారు లేరని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత మనుషుల్లో మార్పు వచ్చిందని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఈ సందర్భంగా అన్నారు. ప్రారంభించవలసిందిగా మా డాక్టర్ సాయి ప్రసాద్ గారు విమల వైద్య నిపుణులు వాడిని కోస్తా ఉన్నాం. అయితే ఒకటి చేసాం మా ఫ్యామిలీస్లో చేస్తే ఎంత కట్ చేద్దాం అనుకున్నా 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చేది. అలాంటిది 2 మినిట్స్లో ఒకదాని సందేశాత్మకంగా తీయడం, సామాజిక స్థూలతో తీయడం అనేది చాలా కష్టమైంది. అలాంటిది 30 మంది చేశారు, 30 వీడియోస్ ఉన్నాయి. 30 వీడియోస్ అంటే ఒక గంట సేపు పడుతుంది. మధ్యలో 70 వచ్చినాయి. 30 ప్రదర్శిస్తున్నారు. వాటర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రైజెస్ ఇవ్వడం అనేది కూడా చాలా కష్టము. అలాగే ప్రైజులు రాని వాళ్ళు డిస్కరేజ్ కాకూడదు. ఇది ఒక రోజులో పోయేది కాదు. విజయవాడలో మా పేరు బసవరాజయ్య విజ్ఞాన కేంద్రంలో రకరకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే పాటల పోటీలు కానీ ఇలాంటివన్నీ చేసి పిల్లల్లో సృజనాత్మకత తీసుకురావడం కోసం ఎంబీకే విజ్ఞాన కేంద్రం నుంచి కృషి చేస్తున్నాం మేమందరము. కాబట్టి మీరు అందరూ చివరిదాకా ఉండి చూసి ప్రైజెస్ వచ్చినాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. గోపాల్ వర్మ అనే యువకుడు ఆత్మహత్య. అతను సూసైడ్కు ఇదే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లెటర్లో ఏముందో ఇప్పుడు మీకోసం మేము చదివి వినిపిస్తాం. నా పేరు రామ్ గోపాల్ వర్మ. ఆ పని గురించి హెచ్ఆర్ నాకు ఇప్పుడు నా జాబ్ నా ప్రాణం కంటే ఎక్కువ. నా కష్టాలను ఇంకా పెంచేలా కరెంటు బిల్లు కేవలం 100 రూపాయలతో చాలీ చాలని తిండితో 7 రోజులు బతికాను. ఎంఈఎంఐల దగ్గర నుంచి పేపర్ బాయ్ వరకు అందరూ నా మానసిక ఒత్తిడిని పెంచేశారు. ఆఖరికి మా అమ్మ కూడా. అరే నాన్న, ఆ సత్యగడ దగ్గర తీసుకున్న అప్పుకి 4 నెలలు వడ్డీ కట్టమని నన్ను మీ నాన్న చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కొంచెం అది త్వరగా చూడరా. ఈ మిషన్ మీద ఉన్న మనుషుల దగ్గర బతకాలంటే నీకు చాలా భయం వేస్తుంది. నేను ఈ చిన్న పొజిషన్లో ఉండడానికి కారణం చూడాలి కాబట్టి ఆట కానీ పాట కానీ నటన కానీ జనబాహుల నుంచే నేర్చుకున్నాను. ఆ ఎర్రజెండ ఆధ్వర్యంలో బ్రతుకు తెలు వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్తే సినిమా రంగానికి కానీ టీవీ రంగానికి కానీ ఆ ఎర్రజెండా మనుషులే నన్ను ఆదరించారు. ఆ ఎర్రజెండా తాలూకు మనుషులే లేకపోతే ఈరోజున ఈ చిన్న పొజిషన్లో ఉండేవాడిని కాదు.
అందులో ముఖ్యులు ఇంకో ఈ మీ డైరెక్టర్ రాజు గారు, మా మురళన్న చందన మురళన్న, జగ్గరాజు గారు, అప్పారావు గారు, ఎంతమంది చెంచురెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎర్రజెండ తాలూకే. అన్నన్నాడు జనబాహుళ్యంతో ఖచ్చితంగా జనంలోంచి వచ్చిన వాడిని. నా మూలాలు నాకు తెలుసు, ఎక్కడుండాలో అక్కడ ఉంటా, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటా. నన్ను నేను నిరూపించుకోవడానికి, నన్ను నేను బ్రతకడానికి కొన్ని వదిలేయాల్సి వచ్చింది. అంతేగాని మనసులో మాత్రం ప్రజల పక్షాన ఉండాలని ఇది ఉంటుంది. పోతే ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున ఈ డయాస్ మీద ఉన్న అందరూ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులు. ఈ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ నిజంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా అవసరం. టెక్నికల్గా మారిపోతుంది, సాంకేతిక పరంగా అందరు మారిపోతున్నారు. ఈరోజు ప్రపంచం చేతిలోకి వచ్చేసింది, వీళ్ళంతా తీసేస్తున్నారు చూసారా, సెల్ వచ్చేసింది, ఏది కావాలంటే అది చూసేయచ్చు. మొత్తం చెడిపోవడానికి కూడా కారణమవుతుంది అది. అటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని మంచి చెప్పడానికి, జనాన్ని చైతన్యంతో చేయడానికి మనకి ఇట్లాంటి తప్పితే వేరే మార్గం లేదు. కోట్లు పెట్టి లక్షలు పెట్టి సినిమా తీసేంత ఓపిక కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళకి, అభ్యుదయవాదులకి లేదు. ఉన్న కొద్ది మంది కూడా చేతులు కాల్చుకుని సినిమాలు తీసి సర్దుకుంటున్నాడు. టీ కృష్ణ గారి తర్వాత, వేజండ్ల సత్యనారాయణ గారి తర్వాత, మాదాల రంగారావు గారి తర్వాత, మన నారాయణమూర్తి తర్వాత ఆ సినిమాలు తీసేవాడే లేడు, ఎర్ర జెండాను చూపించేవాడే లేడు. ఎన్ని బోర్జువా పార్టీలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా, ఏ మంత్రి స్థాయిలో ఉన్నా కానీ, వాళ్ళు మైకుల ముందు ఎన్ని మాట్లాడినా కానీ, ఎర్ర జెండాను చూడగానే ఒక్కసారి రోడ్డు మీద అంతా కూడా ఆ జెండాను చూసి ఏదో మనసులో కలిగింది. అది ఖచ్చితం, అది ఎర్ర జెండాకున్న పవర్. అది వాళ్ళకి తెలుసు, వీళ్ళు లేకపోతే కష్టమరా బాబు మనకని. సో జనాన్ని చైతన్యవంతం చేయడానికి మనకి మార్గం ఇట్లాంటిది. అయితే ఇప్పుడు చూసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా ఇంకా అభివృద్ధి చెందండి. ఈ సెల్ వచ్చిన తర్వాత కానీ, ఓటీటీలు వచ్చిన తర్వాత కానీ అన్నీ మారిపోయి చూసే ప్రేక్షకుల మనస్తత్వం కూడా మారిపోయింది. కరోనా తర్వాత మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ పోతున్నాడు, విలువలేంటి, ఆస్తులేంటి, పాస్తులేంటి, ప్రాణాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. కొద్దిగా మార్పు వచ్చింది ఈ టైంలో. ఇప్పుడున్న సమాజ స్థితిగతుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. ప్రతి ఒక్కరిలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని చైతన్యవంతం చేయాలి. నాటకాలు, పాటలు, కళారూపాలు అవన్నీ చేయాలి, కానీ అవి చాలా ఖర్చుతో కూడుకుని జనాల్లో పోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ సాంకేతికంగా ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి కనుక చేసి జనాల్ని చైతన్యవంతం చేస్తే చాలా త్వరలోనే మార్పు వస్తుంది జనంలో కూడా. ఒక మంచిని పెంచడానికి మిగతా తీసే కమ్యూనిస్ట్ పార్టీయో ఏ పార్టీయో ఇవన్నీ తీసేయండి, మంచిదని పెంచితే అదే సందర్భంలో ఎంతమంది వెట్రి మారలు ఉన్నారో అసలు